టీం ఇండియా నేషనల్ టీంలో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో దోహదపడుతుంది. అందుకే చాలామంది ఆటగాళ్ళు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అంచనాలకు మించి రాణిస్తుంటారు. ఇందుకు నిదర్శనం మన ఇండియన్ ఫార్మర్ బ్యాటర్ అజింక్య రహానే. టీమిండియాలో చోటు కోల్పోయిన అతడు ఈ సీజన్లో దుమ్ములేపి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్లేయింగ్ 11కి స్థానం దక్కించుకున్నాడు. ఈ ఐపీఎల్లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సుయాన్ శర్మ, రింకు సింగ్ లాంటి యువ ప్లేయర్లు తమ అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా తత్తాడుతుంటే మరికొందరు ఆటగాళ్లు పేలవమైన ఫామ్తో వచ్చిన ఛాన్సులు మిస్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఈ ఐదుగురికి టీమిండియా తలుపులు మూసుకుపోయినట్టే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి వారెవరో చూద్దాం. అందులో నెంబర్ 1 పృథ్విష. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పృథ్విష ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 13.25 సగటుతో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడిన పృథ్విష ఈసారి అదరగొట్టాలని అనుకున్నాడు. కానీ సీన్ కాస్త రివర్స్ అయింది. తర్వాత సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 4 మ్యాచ్ల్లో 13.25 సగటుతో 53 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ సర్ఫరాజ్ కుంభముంచిందని చెప్పవచ్చు. టీమిండియాలోకి చోటు దక్కడమే కష్టం. తర్వాత రాహుల్ త్రిపాఠి. భారత్ తరఫున 5 టీ20లో 97 పరుగులు చేసిన త్రిపాఠి ఈ సీజన్లో 1-2 మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడలేదు. ఈ 32 ఏళ్ల ఆటగాడు ఐపీఎల్ 2023లో 13 మ్యాచ్ల్లో 22.75 సగటుతో 273 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతడి ఫామ్ లయ తప్పిందని చెప్పొచ్చు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్ లాంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో బీసీసీఐ వారికే మొగ్గు చూపే అవకాశం ఉంది. తర్వాత దీపక్ కూడా. భారత్ తరఫున 10 వన్డేలు 21 టీ20లు ఆడిన దీపక్ కూడా ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో దీపక్ కూడా ప్రదర్శన నిరాశపరిచింది. 12 మ్యాచ్ల్లో 7.6 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దీపక్ కూడా కెరీర్ ఇక కేల్కతమైనట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. తర్వాత దీపక్ చాహర్. దీపక్ చాహర్ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 9 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. గాయాల కారణంగా చాలా వరకు మ్యాచ్లకు దూరంగా ఉన్న దీపక్ ఈ ఐపీఎల్కు లైన్ అండ్ లెన్ మిస్ అయ్యాడు. అతడి ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్ చాహర్కు టీమిండియాలో చోటు దక్కడం కష్టమేనంటున్నారు. మరి ఈ లిస్టులో మీకెవరైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.